ఆ లైసాన్ రఫా ఈ దేశంలో సెలబ్రిటీల పేరుతోటి సినిమా నటులు క్రికెటర్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు, బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్నట్టు అన్యాయం మాట్లాడలేదు, పోనీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులను ఏనాడు వ్యతిరేకించిన వాళ్ళు ఆ లైసాన్ రఫాన్ పెట్టేసి మొత్తం ట్విట్టర్లో పెట్టేసారు. ఆఫ్టర్ ఆల్ ఒక $10, $50, $100. అంటే అది భారతదేశం కూడా ఎదుర్కొన్న సమస్య. పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, పాకిస్తాన్ లో ఏం జరిగినా స్పందిస్తాడు, ఇండియాలో పాకిస్తాన్ ఏ రోజైనా ఏదైనా తప్పు చేస్తే పాకిస్తాన్ ఏం తప్పు ఉంది. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది కూడా అదే. మణిశంకర్ అయ్యర్ కావచ్చు, లేదా ఫారూక్ అబ్దుల్లా కావచ్చు, లేదా శ్యామ్ పిట్రోడా కావచ్చు, ఇంకోళ్ళు కూడా అనేది ఏంటంటే ఈ ఓటు బ్యాంకు కోసం ఏదైతే వీళ్ళు ఇండియాలో కూడా చేశారో అదే తప్పు జరుగుతుంది ఇండియాలో కూడా. కాకపోతే పాశ్చాత్య దేశాల్లో దాన్ని అంత ఈజీగా అంగీకరించారు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు అమెరికా యూనివర్సిటీలకు అల్టిమేటం జారీ చేసింది, మీరు ఖాళీ చేయిచ్చేస్తారా మమ్మల్ని ఖాళీ చేయించమంటారు. దాంతో ఈ రోజు యూనివర్సిటీలో ఉద్యమాలు ఆగిపోయాయి. ఎక్కడికి పోయే ఉద్యమాలన్నీ యూనివర్సిటీల్లో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినవి. సో స్థానిక ప్రభుత్వాలు దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఈరోజు బ్రిటన్ వ్యవహరించిన తీరులో లేదా ఫ్రాన్స్ వ్యవహరించిన తీరులో వ్యవహరించాలి. ఇది భారతదేశంలో ఉన్న కూడా దరిద్రం. భారతదేశంలో ఈరోజు వ్యవహరించలేదు. ఈ దరిద్రం ఎప్పుడైతే పోతుందో ఈరోజు బ్రిటన్ చెప్పిన దాన్ని కూడా అందరూ అంగీకరించాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఆ లైసాన్ రఫా అనే ఒక క్యాంపెయిన్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా, అంటే పాలస్తీనాకు మద్దతు కాదు, ఇక్కడ హమాస్కి మద్దతు తీవ్రవాద సంస్థ తీసుకున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో, అసలు ఈ రఫా వరకు ఈ యుద్ధం రావడానికి మూల కారణం ఏంటి? ఈరోజు ఇజ్రాయెల్ అదే చెప్తోంది, అందరి కళ్ళు రఫా మీద ఉండాలని మీరు కోరుకుంటున్నారు, ఆ రోజు 400 మందిని చంపేసి ఈ రోజు 150 మందిని ఇంకా మీ దగ్గర బందీలుగా పెట్టుకుని అందులో మహిళలు పిల్లలు ఉన్నప్పుడు మరి వీరి గురించి వీరి మీద మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు, వాళ్ళకెందుకు సానుభూతి ఇవ్వట్లేదు? ప్రపంచాన్ని మీ వైపు దృష్టి పెట్టమని కోరిన మీరు ఈ జరిగిన సంఘటన మీద ఎందుకు ప్రపంచాన్ని దృష్టి పెట్టమని అడగట్లేదు? ఇజ్రాయెల్ అదే స్థాయిలో కౌంటర్ చేయడం ప్రారంభించింది. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉందో, సో కాల్డ్ లిబరల్ లెఫ్టిస్ట్ ఇంకోటి స్వేచ్ఛ ఇవన్నీ రకరకాల పేర్లతో జరిగే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలను కాపాడుకోవడానికి ఆ ఉద్యమాలకు వెనక వెన్నదన్నుగా వీళ్ళందరికీ నిలబడి ప్రోత్సహించడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని రోజులు ఏ దేశమైనా సహిస్తుంది? ఫ్రాన్స్ సహించలేదు, నార్వే సహించలేదు, స్వీడన్ సహించలేదు, ఫిన్లాండ్, డచ్, స్పెయిన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, చివరికి సౌదీ అరేబియా సహించలేదు, ఇరాన్, ఇరాకులు సహించడం మానేసాయి. సో ఎక్కడా కూడా మీకు మీరు నిజాయితీగా ఆబ్జెక్టివ్గా ఉన్నంత కాలం మీ మాటకి విలువ ఇచ్చారు. ఎప్పుడైతే మీరు మసిపూసి మారేడుకాయ చేయడం, వెనక నుండి దొంగ సమర్థనలు ఇయ్యడం, మీకు నచ్చని సిద్ధాంతాలపై దాడి చేయడం, స్వేచ్ఛగా సిద్ధాంతాలని చెప్పుకునే పరిస్థితి కల్పించకపోవడం, చరిత్రను దాచిపెట్టడం, ఇలాంటివి ఎన్నో ప్రతి దేశంలో జరిగింది. ప్రజల్ని దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెచ్చగొట్టినప్పుడు చివరికి ఆ దేశాన్ని కాపాడుకోవాలి. ఈరోజు బ్రిటన్ చేసింది కూడా అదే, రేపు భారతదేశం కూడా చేయబోయేది అదే. ఇండోనేషియా లాంటి దేశాలు ఎప్పుడో చేశాయి ఈ ఇటువంటి చర్యలు తీసుకున్నాయి అతివాదుల మీద. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కూడా తనని తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది, పాకిస్తాన్ తాలిబాన్తో సంబంధాలు తెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇది జరుగుతున్నప్పుడు బ్రిటన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు అట్లని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కలిసి ఏదైతే హమాస్ రఫా మీద దాడికి విషయంలో చేస్తున్న ప్రచారాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టడం జరుగుతోంది. ఇంతవరకు అలా తప్పుపట్టాలనే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఏమైపోతుందో, లేదా మనం మన స్వేచ్ఛా సిద్ధాంతాన్ని వదిలివేశామని అందరూ అనుకుంటారు అనే భయం ఉండేది. ఈరోజు ఆ భయం లేదు. ప్రపంచంలో ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చింది, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా అభివృద్ధి పదాన అందరం సాగాలి, అంతే తప్ప చిన్న చిన్న అంశాలు, మతపరమైన అంశాలు, ఇంకో అంశాలతో ఈ అశాంతికి మనం తావు ఇవ్వకూడదు. ఆల్రెడీ ఏవైతే దేశాల బౌండరీలు ఫిక్స్ చేయబడ్డాయో ఆ బౌండరీలన్నింటినీ గౌరవిస్తూ శాంతియుతంగా బతుకుతాం. ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు ప్రపంచంలో ఈ బౌండరీల విషయంలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా సెటిల్ చేసుకుని అందరం ముందుకు సాగుదామన్న భావన ఈరోజు ప్రపంచంలో పూర్తి స్థాయిలో ఉంది. ఆ భావాన్ని అర్థం చేసుకోలేకపోతే ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రి
ఈరోజు అల్టిమేటం ఇవ్వడం కాదు, ఒక 150 మందిని పడవలో ఎక్కించి బయట దూసేసే ప్రమాదం రోజు కూడా మనం చూస్తాం. అది భారతదేశము చేస్తుంది, రేపు ఇంకోళ్ళు చేస్తారు, ఆస్ట్రేలియా చేస్తోంది ఈరోజు. అందువల్ల వీటన్నిటికీ ఎక్కడ ప్రపంచంలో తావు ఉండదు. అందరూ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకునే స్వేచ్ఛ, అవతల సిద్ధాంతాన్ని కూడా వినే సానుకూలత. అంతే తప్ప నేను నిన్ను చంపేస్తాను నిన్ను చంపేస్తాననే హింసకి భవిష్యత్తులో తావు ఉండదు అన్నది వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనాలో కూడా, పాలస్తీనా ఒక దేశం ఉంది, హమాస్ ఎందుకు ఆ దేశంలో భాగంగా అంగీకరించదు? నీకు దేశం ఇచ్చేస్తాం, హాయిగా బతుకు, నువ్వే మీరు కొట్టుకోండి, ఒక ప్రధాని ఎన్నుకోండి. ఇప్పుడు హమాసు పాలస్తీనా మొత్తం మీద రాజ్యం చేయొచ్చు ప్రజాస్వామ్య బద్ధంగా, అది నీకు కుదరదని నీకు తెలుసు. అంటే ఏం సాధించదలుచుకున్నారు? ఇక్కడ సాధించదలుచుకునేది ఏమీ లేదు. మతం పేరు మీద జరుగుతున్న ఈ మారణకాండ ఏదైతే ఉందో, మతాన్ని ఒక భూతద్దంలో పెట్టుకొని జరుగుతున్న మారణకాండ, మతం ఏ రోజు ఇది చేయమని చెప్పట్లేదు, కానీ మీరు దాన్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు. అది ప్రపంచం అర్థం చేసుకుంది. ఈరోజు బ్రిటన్ గట్టి చర్యలు తీసుకుంది, రేపు ఇంకో దేశం కూడా గట్టి చర్య తీసుకుంటుంది. అందుకే ఇజ్రాయెల్ యుద్ధంలో వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎంత సోషల్ మీడియాకు ప్రచారానికి శ్రీకారం చుట్టినా ఎక్కడా మద్దతు దొరకడం లేదు. అది అందరూ అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మాత్రం బాగా సినిమా వాళ్ళకి మస్తు పైసలు ముట్టినట్టుంది దీంట్లో ఆలయసన్ రాఫాలో. ఇప్పుడు మన దేశంలో బుర్కాతో వివాదం జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఇది మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న పని అని టూల్ కిట్లను బయటపెట్టడం. అప్పటిదాకా మన దేశంలో ఈ టూల్ కిట్ అంటే తెలియదు చాలా మందికి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏ దేశాన్నైనా కూల్చగలిగి ఇబ్బంది పెట్టగలిగే స్థితిలో ఉందని మనకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత ప్రపంచ దేశాలన్నీ చాలా జాగ్రత్తపరమైన చర్యలు ఇండియా కూడా తీసుకుంది. అంటే సోషల్ మీడియా యొక్క ప్రభావాన్ని మంచికి వినియోగించుకోవాల్సింది పోయి ఇలాంటి వాటికి వినియోగించుకుంటున్నారన్న అవగాహన ఈరోజు అన్ని దేశాల్లో వచ్చింది. ఆ అవగాహన వచ్చింది కాబట్టి ఆ టూల్ కిట్ లాంటివి పని చేయకుండా చేస్తారు. ఆ టూల్ కిట్ ఇప్పటికీ కమర్షియల్గా పనిచేస్తోంది, దాని మీద ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. నువ్వు ఒక ప్రకటన చేసేటప్పుడు దాని ఉద్దేశాలు చెప్పాలి, లేదా దాన్ని మేము కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి టూల్ కిట్ బేస్డ్ ప్రచారాన్ని సోషల్ మీడియా సంస్థలే అంతర్గతంగా విచారణ జరిపి, అందులో మహేష్ బాబు కూతురు ఉంది, ఘటనలేని సీతారా కూడా ఆ టూల్ కిట్లో భాగం కావడం కొంత ఆశ్చర్యం. సమంత రకుల్ ప్రీత్ సింగ్ ఇది ఎక్కడంటే ఇబ్బంది. మేమంతా పెద్ద స్వేచ్ఛావాదులం అని చెప్పుకునే ప్రయత్నం, మేము గొప్పతనంగా ఫీల్ అవుతుంది, ఇదేదో మేము చాదస్త సమాజానికి సంబంధించిన వాళ్ళం కాదు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఈవెన్ ఇస్లామిక్ సమాజంలో కూడా కొంత చాదస్తవాదం ఉంది. ఈ చాదస్తవాదానికి సంబంధించిన వాళ్ళం కాదు, మేమంతా ఉదారవాదులు. ఉదారవాదులు అంటే అందరూ సమానమే, అందరూ ఒకటే, మతాలు లేవు, కులాలు లేవు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియకుండానే ఒక మతం, ఒక ఉత్సవం, ఒక ఉగ్రవాద మూకకి మనం సమర్థన చేస్తున్నామన్న భావంలో వీళ్ళు లేరు. ఆ మెచ్యూరిటీ కూడా రావట్లేదు. మెచ్యూరిటీ వచ్చినా కూడా మేమేదో లిబరల్, ఆ లిబరలిజానికి, ఆ లిబరల్ పదానికి పూర్తి స్థాయిలో వీళ్ళు అర్థం చెప్పడం లేదు. ఈ స్వేచ్ఛ ఉండాలి. అదేదో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ పోయింది. ఆ విషయాన్ని కేజ్రీవాల్ గారు ఇండియా కూటమి పదే పదే చెప్తోంది. ఆ కూటమి చెప్పిన దాన్ని ఆ కూటమి సమర్థకులంతా అదే విషయాన్ని ప్రస్తావించాలని చూస్తారు. మహేష్ బాబు గారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం కాంగ్రెస్ లో ఉంది, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. సో ఆ భావనలు వాళ్ళకి అక్కడి నుంచి ఏర్పడి ఉండొచ్చు. ఆ అమ్మాయిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో ఒక రాజకీయ వ్యవస్థ ఈ రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ వ్యవస్థ పట్ల సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వ్యవస్థ చెప్పినట్లు ఉంటారు. కానీ ఆ వ్యవస్థ చెప్తున్నది కరెక్టా కాదా, విచక్షణతో దాన్ని అర్థం చేసుకుని దాంట్లోకి వెళ్ళాలి తప్ప అలా లేని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో పడతారు.